श्री गुरुभ्यो नमः तुलाराशि रेंडु वेल इरवै ओकटि आगस्ट ओकटव तेदी आदिवारंतो प्रारंभमै पदिहेनव तेदी आदिवारंतो अंतमयेटुवंटि तोलि पक्षंलो తులారాశిలో జన్మించినటువంటి జాతకులకి ఫలితాలు సూచనలు సలహాలు క్లుప్తంగా నాలుగు పాయింట్లు తెలియజేయబోతున్నాను. ఇక మొదటి పాయింట్కి వస్తే, ఒకటవ తేదీ ఉదయం దగ్గర నుంచి నాలుగవ తేదీ మధ్యాహ్నం 3:09 వరకు ఉన్నటువంటి సమయం అంతా కూడా ఇది చాలా ఖుషిగా ఉంటుంది. దంపతులు కావచ్చు, ప్రేమికులు కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, ఎవరైనా భాగస్వామ్యులుగా ఉండేటువంటి వారు కావచ్చు, ఇరువురు వ్యక్తుల మధ్య జరిగేటువంటి ఒక అంశం పైన ఏదైనా కూడా రమ్జు రమ్జుగా ఉంటుంది. ఖుషి ఒక్కోసారి శుభకార్య పరంపర సంబంధమైన అంశాలపైన కూడా అక్కడ చర్చలు జరిగే అవకాశం ఉంటే చర్చలు సఫలీకృతం అవుతాయి. ఇక భార్యాభర్తల్లో ఒక్కోసారి కొంచెం కీచులాట్లు ఉండేవారు కూడా ఉంటారు. అలాంటి వారు కూడా కొంత అనుకూలంగా వారి ఆలోచనలు మారుతుంటాయి. భార్య ఆలోచన ఒక రకంగా, భర్త ఆలోచన ఒక రకంగా గతంలో ఉండి ఉంటాయి. ఇప్పుడు ఆ రెండు ఆలోచనలు ఎక్కడో కొన్ని చోట్ల కోయిన్సైడ్ అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. భేదాభిప్రాయాలకి అది వీలైనంతవరకు లేకుండా చూసుకోవడానికి అవకాశాలు వస్తాయి. దీంతోపాటు వ్యాపారస్తులు కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. తమ వ్యాపార అభివృద్ధిని పెంచడానికి, ఏదైనా కొన్ని సమస్యలు ఏదైనా వాటిని తగ్గించడానికి కొత్త ఆలోచనకి నడుం బిగిస్తారు. నెక్స్ట్ రెండవ పాయింట్, నాలుగవ తేదీ మధ్యాహ్నం 3:09 ప్రారంభమై 9వ తేదీ ఉదయం 9:50 వరకు ఉన్నటువంటి సమయం అంతా కూడా ఇది ఎందుకు పనికి రాకుండా ఉంటున్నది ఏంటి అన్నట్టుగా ఉంటుంది. వాస్తవం అదే, ఎంత కష్టపడినా ఎక్కడేసిన గొంగలి అక్కడే ఉన్నట్టుంటుంది. పనులు వాయిదా పడితే పోతే పోయిన వాయిదా పడింది అనుకోవచ్చు. క్యాన్సిల్ అయితే ఇందులో పర్వాలేదు ఇంకో రోజు ఉండుతుంది అనుకోవచ్చు. అటు వాయిదా పడవు, ఇటు క్యాన్సిల్ కావు, అవి అలాగే ఉంటాయి, జరుగుతుంటాయి. ఎంతసేపు చేసినా కూడా అక్కడే ఉంటుంది. ఒక్కోసారి విసుగు, దాని మీద ఆసక్తి తగ్గుతుంటుంది. పవర్ కట్స్ కావచ్చు, టెక్నికల్గా మిస్టేక్స్ కావచ్చు, లేకపోతే ఇతర సంబంధమైన లోపాలు కావచ్చు, ఏదైనా ఒక చోటకు వెళ్ళి సరైన సమయానికి రాలేకపోవటం కావచ్చు, ప్రయాణాలలో ఏదైనా ఆలస్యాలు జరగవచ్చు. ఒక విధంగా ఒక్కోసారి చిన్నపాటి ఏదైనా అనారోగ్యం వచ్చిన కారణంగా మీకు మీరే దాన్ని కొంత బలీయంగా దాన్ని ఆపేయాలనేటువంటి కృతనిశ్చయంతో ఉండొచ్చు. ఏదైనా ఆలస్యాలు, ఒక్కోసారి ఆరోగ్య విషయంలో కూడా కొంచెం ఎక్కువ శ్రద్ధ చూపించాల్సిన అవసరం కూడా ఉన్నది ఈ రెండవ పాయింట్లో. ఇక మూడవ పాయింట్కి వచ్చి, 9వ తేదీ ఉదయం 9:50 ప్రారంభమై 13వ తేదీ రాత్రి 7:30 వరకు ఉన్నటువంటి సమయం అంతా కూడా రాబడి ఏంటి, పోబడి ఏంటి, చేయాల్సింది ఏంటి, దాని మీద ఒక జడ్జిమెంట్ ఏంటి మీరు తీసుకుంటారు. ఎవరో జడ్జిమెంట్ చేయరు, మీ అంతట మీరే సరైనటువంటి జడ్జి. అది ఏ విషయాల్లో, మీ ప్రొఫెషన్ విషయాల్లో, మీరు చేసే ఉద్యోగం, మీరు చేసే వ్యాపారం, మీ మనసులో సవాల ఆలోచనలు ఉండొచ్చు. ఒక్కోసారి ఉద్యోగం లేకపోవచ్చు, ఒక్కోసారి ఉద్యోగంలో సమస్యలు ఉండొచ్చు. వీటన్నిటి మీద ఒక సరైనటువంటి అవగాహనతో కూడినటువంటి ఫైనల్ డెసిషన్ ఏమిటా అని దాని మీద దృష్టి ఉంచుతారు. దాని మీద దృష్టి ఉంచిన కారణంగా అది లాభసాటిగా ఉండేటువంటి దిశ వైపు మరలుతుంది. అయితే ఇక్కడ ఒక మాట చెప్పాలి, మీరు వాస్తవంగా దీన్ని ఏదో చేయాలనుకుంటారు, చేసి దాని ద్వారా లబ్ధి పొందాలనుకుంటారు, అది మీరు అనుకున్నటువంటి రీతిలో, మీరు అనుకున్నటువంటి దిశలో వెళ్ళకపోగా అది మరొక దిశలో వెళ్ళచ్చు, వెళ్ళి దానివల్ల లబ్ధి రావచ్చు. కనుక ఒక్కోసారి ఏంటంటే అంతా మన మంచికే అనుకుంటారు, అంతా మన మంచికే. కనుక మీరు ఒకటి అనుకుంటే అది ఇంకోటైంది. తాను ఒకటి తలుచు, దైవం ఒకటి తలుచును. మీరు అనుకున్నది కాకుండా మరొకటైందే, అయ్యో మరొకటైందే అని మీరు ఆశ్చర్యపోనక్కర్లా, బాధపడనక్కర్లా. ఏదైతేనేవిలే, ఈ పని కూడా చాలా కాలం చేద్దాం అనుకుంటున్నాము, చెయ్యాలనుకుంటున్నాము, వెతకపోయిన తీగ కాలికి తగిలింది అన్నట్టుగా. సో ఎప్పుడో ఒక నెల తర్వాత చూద్దాం అనుకున్నది ఇప్పుడే వచ్చేసింది. ఆల్ రైట్, ఓకే, ఇదంతా మన మంచికి అన్న రీతిలో ఉంటారన్నమాట.
సో దీనివల్ల ఏమవుతుందంటే డెవలప్మెంట్స్ చాలా బాగా ఉంటాయి. లాభం అనేది ఏంటి? లాభం అనేది కేవలం డబ్బు ఒక్కటే లాభం కాదు, చేసే వ్యవహారం మీరు అనుకున్న దిశగా వెళ్తే లాభమే, మీరు అనుకున్నటువంటి కార్యం విజయం సాధిస్తే అది కూడా లాభమే. మీ అబ్బాయిలు అనుకున్నది, సంతానం అనుకున్నది, మీరు అనుకున్నట్లుగా వారు కనుక డెవలప్ అవుతుంటే అవన్నీ లాభాలే. కేవలం డబ్బు కొన్నటువంటి కరెన్సీ కాగితాలు మాత్రమే లాభం అనుకోకూడదు. ఒక విధంగా ఇది అంతా మీ మంచికే, దీనివల్ల లబ్ధి కూడా మీ మంచికే. ఇక నెక్స్ట్ నాలుగో పాయింట్ వచ్చేసి 13వ తేదీ రాత్రి 7:30 ప్రారంభమై 15వ తేదీ అర్ధరాత్రి వరకు ఉన్నటువంటి సమయం అంతా కూడా ఇది బాగా అలసిపోతారు, బాగా అలసిపోతారు. శరీరం కొంత నిస్సత్తుగా ఉంటుంది, అలసిపోయినా కూడా శ్రమపడాలనిపిస్తుంటుంది, కానీ శ్రమ పడలేరు. మీ అంతటి మీరే లోపల అనుకుని ఉంటారు కొంచెం విశ్రాంతి దొరికితే బాగుండేది, కానీ లక్కీగా అవతల వారి ద్వారానే వస్తుంది విశ్రాంతి తీసుకొని, బాగా కష్టపడ్డారు కనుక కొంత సమయము దానికోసం కేటాయించాలి విశ్రాంతి కోసం. ఉదయం సాయంత్రం అదే పనిగా చేస్తుంటే బుర్ర వేడెక్కిపోతుంది. ఇంకా తాగేవాళ్ళు విపరీతంగా కాఫీల మీద కాఫీలు, టిఫిన్ అయితే టీల మీద టీలు, కొంతమంది సిగరెట్ మీద సిగరెట్, ఐడియా కోసం సిగరెట్ తాగేవాళ్ళు ఉంటారు. దానివల్ల ఏమవుతుంది? కాఫీలు టీలు సిగరెట్స్ తాగిన కారణంగా అనారోగ్యం వస్తుంది. హాయిగా పక్కన పెట్టేసేయండి, ప్రశాంతంగా ఉండండి. ఆ విధంగా ఉండడానికి మీరు ప్రయత్నం చేయండి. మీరేమైనా కష్టపడ్డారనుకో, కష్టపడిన అక్కడ ఫలితం రాదు, కష్టపడినా ఫలితం రాదు. కాబట్టి ప్రశాంతంగా ఉంటే ఫలితం వస్తుంది, మైండ్ ఫ్రెష్గా ఉంటుంది. సో ఎనీహౌ ఈ పక్షంలో 8వ తేదీ ఆదివారం ఆషాఢ అమావాస్య, ఆ రోజు రవి పుష్య యోగం ఉంది. కొన్ని అక్షయ పాత్రను అద్భుతంగా సంపాదించుకోవాలి. కూడబెట్టలేకపోతున్న ధనాన్ని, పోగు చేయలేకపోతున్న ధనాన్ని కనుక ఏదైనా ఒక అక్షయ పాత్రగా ఉండటానికి కోసంగా ధనాన్ని నిల్వ చేసేటువంటి ఒక బాక్స్ లాగా ఉండే విధంగా ఒక మంచి అద్భుతమైనటువంటి వీడియోని అందిస్తబోతున్నాను. ఆ వీడియో కూడా చూడటానికి ప్రయత్నం చేయండి. శుభం.